హాయ్ అండి నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెలా కుక్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన కిచెన్లో వచ్చేసి రాగి సంగటి అండి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి దాంట్లోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ అండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి సో లెస్ ఆర్ట్ అవర్ రాగి సంగటి ముందుగా రైస్ ఉడకబెట్టుకోవాలండి నేను ఈ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను నేను చూపిస్తున్న కప్తో ఆ కప్పుకి ఐదు కప్పులు వాటర్ పోసుకోవాలి ఎసరుగా పోసుకొని మెత్తగా ఉడిపిచ్చు ఉడికించుకోవాలండి రైస్ అనేది చాలా మెత్తగా ఉడకాలి చూడండి ఇప్పుడు కాసేపు బాయిల్ అవుతుంది కదా కాసేపటికి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చూడండి రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రాగి పిండి పోసుకోవాలి నేను చూపిస్తున్న కప్పుతో రెండు కప్పులో రాగి పిండి వేశాను నేను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పట్టుకొని ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి మొత్తం పిండి మొత్తం కలిసేటట్టు ఈ రాగి సంగటి మొత్తం ఈ కలిపే దాంట్లోనే ఉంటుందండి మొత్తం మనం పర్ఫెక్ట్గా కలపాలి ఎక్కడా పిండి లేకుండా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలపాలి పిండి కూడా అంతా ఒకసారిగా వేయకూడదు చూడండి మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఉడికిందో లేదో కొంచెంగా తీసుకొని టెస్ట్ చేసుకోవాలి మెత్తగా ఉండాలండి అన్నం ఎక్కడా పలుకు లేకుండా ఉండాలి మొత్తం చిన్నగా మొత్తం స్మాష్ అయిపోవాలి మెతుకు సంగట రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెంగా తీసుకొని రౌండ్గా చేసుకుందాము ముద్దలాగా చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి రాగి సంగటి రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి రాగి సంగటి కాంబినేషన్లో చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్